ఎన్టీఆర్ జిల్లా తిరుపూరు నియోజకవర్గం తిరుపూరు శాసనసభ్యులు రక్షనిధి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 13వ వర్ధంతి సందర్భంగా తిరుపూరు కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో వారు అమలు చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. అలానే ఏలూరు జిల్లా నూసివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామంలో కూడా మాజీ జడ్పీటీసీ దేశిరెడ్డి రాఘవరెడ్డి ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిన్నంపేట గ్రామంలో కూడా పీఎస్సీఎస్ అధ్యక్షులు పరస చెన్నారావు ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి మహానేత అంటేనే ప్రతి ఒక్కరు కూడా గుర్తొచ్చే వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు అంటేనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అని కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకుంటారు. దానిలో భాగంగానే మన మధ్య లేనప్పటికి కూడా 13 సంవత్సరాలు మన మధ్య ఇప్పటికే లేడు. అయినప్పటికీ కూడా ఆయన యొక్క ఆశయాలు, ఆయన చేసేటువంటి మంచి పనులు శిరస్థాయిగా అన్ని వర్ణాల్లో మిగిలిపోయే విధంగా ఎప్పుడు కూడా ఉంటాయని ఒక మహానేత రాజశేఖర రెడ్డి గారికి పార్టీలకు అతీతంగా అందరూ కూడా మరి గుర్తించే విధంగా మహానేతని అందరూ కూడా గౌరవంగా తీసుకునేటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన పరిపాలనలో మనుషులే కాదు ప్రకృతి కూడా సహకరించి రైతులందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి పంటలు కానీ వర్షాలు కానీ అన్నీ కూడా సహకరించాయి. అలాంటి మహానుభావులు ఉన్నటువంటి కొద్ది కాలంలోనే పరిపాలనలో శిరస్థాయి అంటే మనుషులకి ఏం కావాలి, ఏదైతే ముందుకెళ్తారని ఆయన ఎంచుకున్న మార్గాలు, ప్రజల్లో ఉన్నటువంటి ఒక 5 అంశాలని బాగా గుర్తుంచుకొని ముందు రైతాంగం బాగుంటే రాష్ట్రాలు బాగుంటాయి. రాష్ట్రాలు బాగుండాలంటే రైతాంగం, రైతు కూలీలు బాగుండాలని ఒక మంచి సంకల్పంతో ఉచిత విద్యు ఏర్పాటు చేసి రైతులందరూ కూడా మరి పంటలు పండించే విధంగా కూడా ముఖ్యమంత్రి ఒక మంచి నిర్ణయంతో మరి ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇస్తానంటే అందరూ కూడా నవ్వారు, ధ్యానం చేశారు. కానీ ఆయన పరిపాలనలో ఆయన వచ్చిన తర్వాత ఆయన రైతాంగాన్ని కొనసాగుతుందని కూడా, అందుకనే ప్రజలందరూ కూడా ఇప్పుడు కూడా ఉచిత వద్దు కాకుండా ఉచిత విద్యు ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర గారిని గుర్తు చేసుకుంటారు. అదే కాకుండా ఎన్నో కష్ట నష్టాల్లో పేదవాళ్ళందరూ కూడా చదువుకోవడానికి మంచి ఆశ ఉంటుంది ప్రతి ఒక్క కుటుంబంలో కూడా, కానీ ఆర్థిక సమస్య లేక ఎన్నో కుటుంబాలు ఎంతోమంది మధ్యలో చదువులు మానేసినటువంటి కుటుంబాలు ఎంతోమంది ఆ రోజుల్లో మనం చూసాం. కానీ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి పీరియడ్లో ప్రతి ఒక్కరు కూడా చదువుకోండి, నేనున్నాను, ఫీజులు ఇమ్మంటే కడతాను, ప్రతి ఒక్కరిని కూడా చదివిస్తానని మహానేత ఆ రోజున భరోసాతో ఎంతోమంది చదువుకుని ఎంతోమంది ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ కూడా బ్రహ్మాండంగా, అదేవిధంగా ఉన్నత వర్గాల్లో పేదవాళ్ళందరూ కూడా చదువుకుని బ్రహ్మాండంగా ఉద్యోగస్తూ ఉన్నారంటే ఆయన పెట్టిన బుద్ధిని కూడా ఇప్పుడు కూడా గుర్తు చేసుకుంటారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మనకి ఏదన్నా ఆరోగ్యం బాగున్నప్పుడు మరి పరిస్థితులు బాగున్నప్పుడు కూడా చాలామంది పేద కుటుంబాలు గతంలో ఏం చేసేవాళ్ళు అంటే ఏదో ఒక ఉన్నత వర్గాన్ని ఒక నాయకులను నమ్ముకుని మరి దేవుని మీద భారాలేసి మరి యొక్క వైద్యం మందులు అందరికి ఎంతో ఇబ్బంది పడేవాడు. కానీ మహానేత రాజశేఖర గారు వచ్చిన తర్వాత ఎన్నో మంది లక్షలాది మందికి ప్రాణహాని పెట్టి మరి చాలామంది ఆ రోజుల్లో చూస్తూ ఉన్నాం. మేము ఇంటికి వెళ్ళినప్పుడు కూడా షర్టిప్పి మహానుభావుడు రాశారు.